చిన్నశంకరం పేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా విక్రాంగుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు తుమ్మా శంకర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని వికలాంగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వికలాంగులకు సంబంధించిన పలు డిమాండ్లను టీఆర్ఎస్ మండల అధ్యక్షుల దృష్టికి తీసుకుపోయారు. అనంతరం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని, అదేవిధంగా వికలాంగుల సంఘం భవన నిర్మాణం కోసం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి భవన నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు తుమ్మా శంకర్, ఎంపీవీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్, దేవరాజు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మురళి, వివిధ గ్రామాల వికలాంగులు పాల్గొన్నారు. దినం అనేది ఈ ప్రపంచంలో ఉండకపోతే సంతోషం ఉంటుంది. ఎందుకంటే విధి మనకు అది పరిస్థితి కల్పించింది కాబట్టి, మనం విధిలో ఉన్నాం కాబట్టి చేసుకోక తప్పలేదు. కాబట్టి ఆ సందర్భంగా ఈ యొక్క దినం మీ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సంతోషమైన విషయం ఈరోజు మీరు ఒక వికలాంగులు కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి మన మండలంలో ఉమ్మడి మండలంలో అందరూ కూడా ఇంకా కొంతమంది కూడా రాలేనట్టు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ఈ నిర్వాహకులకు నేను ప్రత్యేక చేతులు అన్ని మంచిగా ఉండి ఆర్థికంగా అన్ని మంచిగా ఉన్న వాళ్ళే ఏదో డిమాండ్ పెట్టి ఏదో రోజొక సరఫలో ధర్నాలు లేకుంటే డిమాండ్ ఏదో ఒక చేస్తున్నటువంటి ఈ సందర్భాలలో మీరు మాకు ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఉన్నాం, ఇది కావాలని మీరు అడగడంలో 100% తప్పలేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అంటే కొంచెం నేను మన డిపిఓ గారు, మన జిల్లా డిపిఓ గారు రిటైర్మెంట్ మీరు ఏదైతే ఈ మీ డిమాండ్ ఏదైతే ఇప్పుడు ఇవాళ మీరు అమ్మాయి చెప్పింది ఒక స్కూల్ పిల్లలది ఏదైతే ఇంతకుముందు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఫిజియోథెరపీ కోసం పెద్దకొండ రామ సెంటర్ అది రేపు కూడా మేడం ప్రోగ్రామ్ ఉంది. నేను ఒక ముఖ్యమైన ఒక 4-5 ముఖ్య నాయకులు వస్తే జరుగుతుంది.